ప్రముఖ సినీ డైరెక్టర్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోను ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా అలరించిన డైరెక్టర్ సూర్యకిరణ్ అకాల మరణం ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. March 11 గత కొన్నాళ్లుగా జాండీస్తో పోరాటం చేస్తూ చెన్నైలోని ఓ ప్రముఖ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న అతను 47 వయసులో గుండెపోటు కారణంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అంటూ వచ్చిన వార్త సినిమా ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులను మాత్రమే కాదు సన్నిహితులని మరియు అభిమానులని పూర్తి షాక్కి గురి చేసిన నేపథ్యం. ముఖ్యంగా అతని కుటుంబ సభ్యులు, ముఖ్యంగా అతని తల్లి చెల్లెళ్ల పరిస్థితి అయితే వర్ణనాతీతం అని చెప్పాలి. సూర్యకిరణ్ మాత్రమే కాదు, సూర్యకిరణ్ చెల్లెలు సుచిత గారు కూడా ఇటు సినిమా ఇండస్ట్రీకి ఇటు బుల్లితెర రంగానికి సుపరిచితురాలు అన్న సంగతి మనందరికీ తెలుసు. అన్నా చెల్లెళ్ళు ఇద్దరు చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టిన నేపథ్యం. సూర్యకిరణ్ దాదాపు 200 మాస్టర్ సురేష్గా అలరించడం జరిగింది. ఇక సత్యం సినిమాతో అతడు మనకి డైరెక్టర్గా సుపరిచితుడు. సుజిత విషయంలోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన పసివాడి ప్రాణం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఓ చైల్డ్ ఆర్టిస్ట్గా తన 4 వయసులో అడుగుపెట్టింది. ఇక అప్పటి నుంచి ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గాను, ఆ తర్వాత వయసు పెరుగుతూ వయసు తగ్గ పాత్రల్లో సపోర్టింగ్ యాక్ట్రెస్గా చెల్లెళ్ళ పాత్రల్లో నటించింది. తెలుగు వెండితెరపై మాత్రమే కాకుండా మన తెలుగు బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి వదినమ్మ మరియు పలు సీరియళ్ల ద్వారా తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరై ప్రస్తుతానికి తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో లీడ్ యాక్ట్రెస్గా రాణిస్తోంది. అలాంటి సుజిత తెలుగు ప్రేక్షకులకి మాత్రమే కాదు తమిళ్ మరియు మలయాళ ప్రేక్షకులకి ఓ నటిగా సుపరిచితురాలు అన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే March 11 తన అన్నని కోల్పోయిన ఆమె ఇక అన్న పోయిన 5వ రోజు అన్నని గుర్తు చేసుకుంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టేసింది. అది చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్న నేపథ్యం. అతను ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ, అన్నయ్య నువ్వు నాకు అన్నయ్య మాత్రమే కాదు తండ్రివి కూడా, నీలో ఉన్న టాలెంట్, నీలో ఉన్న మంచితనం ఇవన్నీ నన్ను ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ఎంతో ఇన్స్పైర్ చేశాయి. నిజంగా నీలాంటి అన్నయ్య దొరకడం మా అదృష్టం. కనీసం వచ్చే జన్మలోనైనా నువ్వు అనుకున్నట్లుగా నీకనుకున్న కోరికలు, నీకున్న ఆశలు అన్నీ పరిపూర్ణంగా నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుంటున్నాను. నువ్వు లేని లోటు మాకు ఎవ్వరూ తీర్చలేనిది. ఐ మిస్ యూ మై అన్నయ్య అంటూ ఎంతో ఎమోషనల్గా తన అన్నతో ఉన్న పాత ఫోటోలని షేర్ చేస్తూ ఆమె పుట్టిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని కడిచివేసింది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ సుజిత గారికి, ఆవిడ కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ఇస్తున్న నేపథ్యం. ఏది ఏమైనప్పటికీ తెలుగు వెండితెరకి విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకున్న సుజిత గారు ఇలా తన అన్నయ్యను కోల్పోవడం నిజంగా దురదృష్టమని చెప్పాలి. మొత్తానికి డైరెక్టర్ సూర్యకిరణ్ గారు అకస్మాత్తుగా 47 వయసులో కాలం చేయడం, మరి అతడి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని, ఈ విషాదకరమైన సంఘటన నుంచి సుజిత మరియు ఆమె చెల్లెలు, ఆమె తల్లి త్వరగా తెరుకుని గుండె నిబ్బరాని ఆ దేవుడు అందించాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.